హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే నగరానికి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వంతు వచ్చింది. విజయలక్ష్మి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మూర్షితో సమావేశమయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మేయర్ కాంగ్రెస్ లో చేరతారనే దానికి బలమైన సంకేతాలనిచ్చింది. మేయర్ తో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ నేత రోహిణిరెడ్డి సైతం ఈ భేటీలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, భేటీ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకునుంది? పార్లమెంట్ ఎన్నికల ముందు టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతూ ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అలాగే ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణిరెడ్డి ఈరోజు ఉదయం భేటీ కావడం జరిగింది. నిజానికి చంద్రం నుంచి కూడా గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఈ రోజు జరిగిన భేటీ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇతర పార్టీలకు సంబంధించి మరికొంతమంది చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఒక టాస్క్ విజయలక్ష్మికి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కొంతమంది కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్పించాలనే ప్రతిపాదనను దీపాదాసి మున్షి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల ముందు చేరికల ద్వారా కాంగ్రెస్ పార్టీ దృష్టి తెచ్చుకునే ప్రయత్నం చేయడం, అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలను నిర్వీర్యం బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క భేటీలు ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతల అంతర్గత చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ రాకేష్.